హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనిత ఈ వీడియోలో మనం పట్టు లెహంగాస్ని ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ఓన్లీ త్రీ మీటర్స్ క్లాత్లోనే నేను రెండు లహంగాలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను అదేవిధంగా నేను త్రీ ఇయర్స్ బేబీకి మరియు టూ ఇయర్స్ బేబీకి ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ నేను వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను కదా పట్టు క్లాత్ ఇది వచ్చేసి నేను వన్ మీటర్ ఒక క్లాత్గా కట్ చేసుకున్నాను అలాగే టూ మీటర్స్ సపరేట్ క్లాత్గా కట్ చేసుకున్నాను ఫస్ట్ ఇది వచ్చేసి నేను త్రీ మీటర్స్ అని చెప్పాను కదా ప్రతిది కూడా క్లాత్ పైన మెజర్మెంట్స్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి పీస్ నేను టూ ఇయర్స్ బేబీ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ బేబీకి టూ మీటర్స్ కట్ చేసుకున్నాను ఇది వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి వన్ మీటర్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు టూ క్లాత్స్ కట్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ బేబీకి మాత్రం నేను లోపల కుర్చులు పెట్టుకుంటాం కదా దానికి వచ్చేసి నేను ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను బాడీకి మాత్రం నేను ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను చూడండి ఇది బాడీ పార్ట్కి యూజ్ అవుతుంది బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇది వచ్చేసి మనకి లోపలికి లైనింగ్కి కుర్చీలకి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీ వరకు కూడా వచ్చేస్తుంది లోపల మాత్రం పట్టి పెద్దగా వేసుకుంటాం కదా అందుకని ఈ విధంగా క్లాత్ అనేది సపరేట్ చేసి చూపిస్తాను ఒకేసారి పెద్ద క్లాత్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అందుకని టూ పీసెస్గా సపరేట్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి కుచ్చుల కోసం యూజ్ చేస్తున్నాను ఇది వన్ మీటర్ తీసుకున్నాను తర్వాత బాడీకి మాత్రం నేను నైన్ టు టెన్ ఇంచెస్ తీసుకున్నాను రెండు ఒకసారి మెజర్మెంట్ కూడా క్లియర్గా చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి నేను టెన్ ఇంచెస్ క్లాత్ అనేది తీసుకున్నాను ఇది బాడీ పార్ట్కి యూజ్ చేస్తున్నాను ఇది త్రీ ఇయర్స్ బేబీ వరకు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండు సపరేట్ సపరేట్ క్లాత్స్ ఉన్నాయి కదా ఈ రెండింటిని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను టూ టు త్రీ ఇయర్స్ బేబీకి బాడీ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను లహంగా మాత్రం డైరెక్ట్గానే ఉంటుంది కదా అందుకని ఇది పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ బాడీ పార్ట్ని అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పొడవున్న క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ డబల్గా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకు ఫోల్డ్ చేసుకున్నాను అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను నెక్ అనేది సేమ్ డీప్ పెడుతున్నాను అందుకని డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను తర్వాత షోల్డర్ నుంచి డౌన్ వరకు మనకి టెన్ ఇంచెస్ ఉంది కదా నేను వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే ఈ టూ ఇంచెస్ అనేది నేను పైకి బాడీ పార్ట్కి ఎక్స్ట్రా పెట్టుకోవడానికి అని ఇలా సపరేట్గా ఒక లైన్ అనేది వేసుకుంటున్నాను ఈ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ విడ్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చూపిస్తున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ప్రతిదీ కూడా నేను డిస్ప్లే పైన మరియు క్లాత్ పైన కూడా మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను తర్వాత ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నేను వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎందుకంటే బాడీ పార్ట్ కదా ఈ లోపలికి వెళ్తుంది కదా కొంచెం నెక్ అనేది డీప్గానే పెట్టేసుకోవాలి ఫోర్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నేను ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా నెక్ అనేది డ్రా చేసుకున్నాను తర్వాత ఆ మోహల్ని కూడా డ్రా చేసేసుకుంటున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ వచ్చేసి నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇది బేబీ లావుని బట్టి మనం దీన్ని అనేది తీసుకోవాలి మెజర్మెంట్ అనేది సిక్స్ అండ్ హాఫ్ కొంచెం సన్నగా ఉంటే తక్కువగా కొంచెం లావుగా ఉంటే ఎక్కువగా తీసుకోవాలి చూడండి ఈ క్లాత్ను అనేది ఫ నెక్ నుంచి నేను కట్ చేసుకుంటున్నాను పైన ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ కూడా అలానే పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను ఎక్కడైతే ఇప్పుడు మనం పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ చేస్తాను ఆ పైన క్లాత్ మనకి బాడీ అనేది ఎక్ కొంచెం చిన్నగా అయినప్పుడు కుట్లు విప్ప తీసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి బాడీ లెంత్ పెరుగుతుంది లెహెంగా పొడవు అనేది ఒక వన్ ఇంచ్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ను నేను కట్ చేసుకున్నాను చూడండి ఇది మాత్రం ఇక్కడ వరకు ఈ బ్లా ఈ లెహంగాని మనం కట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ బేబీ లహంగాని కట్ చేసుకుందాం ఇది కుచ్చులు పెట్టుకున్న తర్వాత పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను వన్ ఇయర్ బేబీకి లెహంగాని కట్ చేసుకుంటున్నాను ఈ క్లాత్ని కూడా సేమ్ అదేవిధంగా ఫోర్ ఫోల్డ్గా చేసి మడత పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి సేమ్ నేను క్లాత్ని ఇంతకుముందు ఏ విధంగా ఫోల్డ్ చేసుకున్నామో ఈ క్లాత్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేస్తున్నాను సేమ్ అలాగే ఇంతకుముందు నేను బాడీ పార్ట్కి పైన టూ ఇంచెస్ ఎలా ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ ఈ దానికి కూడా అలానే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసేసుకుంటున్నాను చూడండి పైకి ఇలా పైకి తీసుకోవడం వల్ల మనకి బాడీ పార్ట్ అనేది కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే ఛాయిసెస్ ఉంటుంది అందుకని ఈ విధంగా నేను ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటున్నాను సేమ్ దానికి దీనికి రెండింటికి అదే విధంగా కట్ చేసుకుంటున్నాను నెక్ వీడితో కూడా అలానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ లేదా రెండు పావు ఇంచెస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు రెండు పావు ఇంచెస్ తీసుకున్నాను తర్వాత మెజర్మెంట్ మళ్ళీ క్లియర్గా రాయిస్తున్నాను చూడండి ఒకసారి ఇది వచ్చేసి వన్ పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇది వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను దీనికి వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ తీసుకొని చెస్ట్ రౌండ్ వచ్చేసి సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నేను సిక్స్ ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇది బాడీ చెస్ రౌండ్ వచ్చేసి బేబీ లావుని బట్టి సన్నగా ఉన్న దాన్ని బట్టి మనం తీసుకోవాలి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకొని హామ్ హోల్ రౌండ్ని కూడా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని నెక్ డౌన్ అనేది ఇప్పుడు డ్రా చేసుకోవాలి నెక్ డౌన్ వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ అదే విధంగా తీసుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకొని బాడీ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి నీట్గా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఆమ్ హోల్ నుంచి మనం కట్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో మనం రెండు లెహంగాల్ని ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఇలా స్టిచ్ చేయాలో కూడా నేర్చుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో